సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గూగులోతు దేవి తిరుపతి నాయక్. గూగులోతు దేవి తిరుపతి నాయక్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తిరుపతి నాయక్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీస్సులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ అండదండలతో నామినేషన్ వేశారన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి జడ్పీటీసీగా గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మా భార్య అయినటువంటి గూగులోతు ఉమాదేవి గారు అక్కనపేట మండలం ఎస్టీ మహిళా జడ్పీటీసీగా ఖరారు కావడంతో ఈరోజు జడ్పీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పాటులో కూడా అనేక సార్లు జైలు పాలై అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో నేను కూడా కీలకంగా పనిచేశాను. అందులో భాగంగా ఈరోజు మాకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో నా సతీమణి అయినటువంటి గూగులోతు ఉమాదేవి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సతీష్ కుమార్ గారి యొక్క అండదండ అక్కనపేట జడ్పీటీసీగా నా సతీమణి అయినటువంటి గూగులోతు ఉమాదేవి గారు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు కెపిఎన్ లక్ష్మీకాంతారావు గారి ఆశీస్సులతో స్థానిక ఎమ్మెల్యే మా సతీష్ కుమార్ సార్ గారి అండదండలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కావున మండల ప్రజలందరూ మాకు సహకరించి మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. జడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీ తరఫున జడ్పీటీసీ నామినేషన్ వేశాను. అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాను.